అనపర్తిలో నాటు సారా వల్ల దళిత యువకుడు మృతి న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి గ్రామంలో నాటు సారా తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్ముతుంటే నియోజకవర్గం అన్నా హజారే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం న్యాయ విచారణ జరిపి బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నాటు సారా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎక్సైజ్ నాటు రవతో కుమ్మకాయ హరడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మందు వల్లే ఆడపిల్లలందరూ బాధపడుతున్నారు. మగవాళ్ళు అన్నది ఈ మందు అనేది మానేస్తే మా ఆడవాళ్ళకి అంత న్యాయం జరుగుతుందని నేను ప్రజలందరూ టీవీ సంబంధంగా చెప్తున్నాను. మగవాళ్ళందరూ మందు మానేయాలండి. ఈ మందు నరికెడతనే చాలు. నాటుసారా అమ్ముతున్నారమ్మా? నాటుసారా ఎవరు అమ్ముతున్నారో నాకు తెలివి గానంటే అమ్ముతున్నారని నాకు ఇప్పుడే తెలుసు. సారు ఇది ఈరోజు నేను పొద్దున్నే ఉదయం హాస్పిటల్కి వెళ్ళినండి. మా అబ్బాయికి ఇది కరోనా టెస్ట్ అయిన తగ్గి తమ్ముడి గారు పడుతున్నాయి. ఈ లోపల కుర్రోడు ఎక్కులు వస్తున్నాయి. చాలా అమ్మ నాన్న కంగారు పడుతున్నారు. ఏంటని అడిగితే నర్సు గారిని అడిగితే భద్రుడు సార్ ఎక్కువ తాగేశాడు, లాస్ట్ పరిస్థితిలో ఉండడమ్మని చెప్తుంది. తాగినట్టు తీసుకోమని చెప్తే ఏంటని చూస్తే సార్ ఎక్కువ తాగేస్తుందని చెప్తాను. కానీ ఏంటంటే మా గొంపల్లో మా ఈదుల్లోనే జోత ఎక్కువ సారా తాగుతున్నారు. మందు కూడా తాగుతులే. ఇంటికి సారా ఆడవాళ్ళు ఎక్కువ ఇచ్చడిగా మగవాళ్ళు ఇచ్చడిగా అమ్ముతారు. తెచ్చి ఒక వ్యాపారంగా ఉంటుందండి. ఒక యువత పాడైపోయడానికి ఏంటంటే దర్శంగం కాదండి, మాలా మారిగి ఎక్కువ నశించిపోతున్నారు సార్. పోనందుకు కారణం ఏంటంటే మాలా మారిగే పోతున్నారు. ఏంటి అన్నయ్యమని అడుగుతుంటే పోలీసు వాళ్ళు వస్తారు పోతున్నారు చేస్తున్నారు. కానీ వాళ్ళ ధర్మం నేనేంటంటే పార్టీ తరపు కానీ ఒక కుల నాయకుడిగా నేను మాట్లాడేది ఏంటంటే ఇది చాలా అన్యాయం. కానీ ఏదో పల్లెటూరులో జరుగుతుంది, పక్కూరులో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అంటే అనుకోవచ్చండి. సిటీ అనుపర్ సిటీ మధ్యలో నడి బజార్లో నడి వీధుల్లో రోడ్డు మీద వ్యాపారంగా ఇచ్చలు విడిగా అమ్ముతున్నారంటే వీళ్ళకి నాటుసారి ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది? ఇక్కడ బ్యాంద షాపులు ఏమన్నాయి, మూడో నాలుగో ఉన్నాయి. ఇన్ని బ్యాంద షాపులు కూడా నాటుసారి జరుగుతుందంటే ఎంత ఇది ఎంత దారుణం అండి. అసలు మొత్తకి చాలా విధానం. ఎందుకంటే మా అన్నయ్య గారు అబ్బాయి సీన్ ఇంకా పరిస్థితి చూస్తే నిజంగా నరకం ఇప్పుడు చచ్చిపోతాడని భయం వేసేస్తుందండి. ఇప్పుడు కూడా మొత్తులో ఉన్నాడండి. ఈ సారా ఈ కొంపల దగ్గర అడుక్కున్నా తాగుతున్నారు. కానీ అండి పనికి పాటికి వెళ్తలేదు. పిల్లం కొడుకండి, భార్య మంచి బంగారం భార్య, ఎంత వేడుతుందండి. రాగానే ఇంటికి వెళ్ళి కొడేస్తాడు. తిండి ఉండదు, ఏముండదు. కానీ ఈ సారా కాత్రం మీరు సారెత్తానంటే అతను వచ్చి ఊరుకుని పని చేస్తాడు. సారెత్త మంది ఎత్తానంటే చేస్తలేదు, సారెత్తానంటే పని చేస్తాడు. అంటే ఎంత దారుణం అండి. ఈదికో గడప గడపకోసారా, ఇంటింటికోసారా, లేకపోతే ఎక్కడ ఒకటి సారా, ఎక్కడ చూసినా సారా సారా ఏంటి? ఈ సారాన్ని అరికట్టడానికి మార్గం లేదా? గవర్నమెంట్కి లేదు, ఏ రక్షల బంటుకులకి లేవు, ఎవరికి లేదు. అసలు ఇది రాజ్యాంగమా కాదా? కొన్ని మనసుపరంగా ఒక మనిషిని ఇలా చంపేస్తే ఢిల్లీలోని ఇది ఇది పెద్ద ఇదిగా ఈ ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాగా మనిషి అనపర్తి గ్రామంలో బాబానగర్లో సెలగల బాబరాజు అనే ఒక 25 సంవత్సరాల దళిత యువకుడు అకాల మృతి చెందడం జరిగింది. దీనికి కారణం నాటుసారా.